జీవన వృత్తి ఎందుకు ఇస్తలేవు మా ప్రాంతంలో చచ్చిపోయిన రైతులను కనీసం ఎందుకు పరామర్శిస్తలేవని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న మా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉన్న మా చెంచుల నుంచి మొదలు పెడితే మా లంబాడి సోదరుల వరకు మా పేదరికాన్ని మా బాధల్ని మా కష్టాలని మా గిరిజనులని ఆదుకోవడానికి మా జీవితాలలో వెలుగులు తీసుకురావడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలేదని నేను అడుగుతున్నా ఇవాళ అంటున్నాడు టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం తెస్తారని ఇంద్రమ్మ రాజ్యం వస్తే మనకి ఏమొస్తుందని అడుగుతుండ్రు నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద ఉంచి ఆ సన్నాసికి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకుని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఏకమై ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము డిసెంబర్ తొమ్మిది నాడు ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం వస్తుంది దొరల రాజ్యాన్ని బొంద పెడతామని నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి నేను శపథం చేస్తున్నా నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి నా జీవిత లక్ష్యం డిసెంబర్ తొమ్మిది నాడు రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము ఆకలినైనా చంపుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టం నువ్వు అనుకుంటుండొచ్చు ఆ పో ఫుల్లో వెయ్యో పదివేలో ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టి మా ఓట్లు కొనుగోలు చేసి నువ్వు అందల మెక్కాలని నువ్వు కళలు అంటున్నావేమో బిడ్డ ఇన్నాళ్ళు ఓపిక పట్టినం మా మంచితనం చేతగాని తనం కాదు మా పాలమూరు బిడ్డలు మర్యాదగా మాట్లాడితే అది నువ్వు మా చేతగాని తనం అనుకుంటున్నావేమో అది చేతగాని తనం కాదు మా మంచితనం మా మర్యాద మా మర్యాదను మా మంచితనాన్ని ఎవరిని వదలము పాతరేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదంచుకున్నా ఇలా ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందంటావా నేను ఆ సన్నాసికి గుర్తు చేయదలుచుకున్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరాల ప్రియదర్శిని అదే విధంగా శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ళు ఇచ్చిన ఇదే కాదు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఊరు చింతమడక చింతమడకలో నీ ఊరుకు రోడ్ వేసింది ఇందిరమ్మ రాజ్యం నీ ఊర్లో బడి గుడి నీళ్ల ట్యాంకు చివరికి నువ్వు చదువుకున్న బడి నువ్వు డిగ్రీ చదివిన సిద్దిపేటలో డిగ్రీ కాలేజు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసింది అదే కాదు ఇవాళ నీ కొడుకు అమెరికా పోయినా ఐటీ చదువులు చదివినా అంటుండు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసిందే ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ఇవాళ ఇదే కాదు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ఇరవై మూడు జిల్లాలకు ఉండే రోజు ఇవాళ హైదరాబాద్ నగరంలో వచ్చే డెబ్బై వేల కోట్ల ఆదాయం పది జిల్లాలకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఆ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఫ్లైఓవర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హైదరాబాదు తాగునీటి కోసం కృష్ణానది జలాలు గోదావరి జలాలను తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీదను నీ కుటుంబం బిచ్చమెత్తుకొని బతికేది ఇవాళ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీదను ఎత్తుకొని బతికి అన్నమో రామచంద్ర అయ్య పది రూపాయలయ్యి నాకు క్వార్టర్ కావాలి పెగ్గు కావాలి అని బిచ్చమెత్తుకొని బతకటో కేసీఆర్ నువ్వు ఇంత విశ్వాస నువ్వు